మరో ఉత్తరం చూద్దామండి. సాత్విక్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ధనత్రయోదశి నాడు చేయవలసిన దానాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధనత్రయోదశి నాడు ఏం చేస్తారు? బంగారం కొని దాచుకుంటారు కదా. ఆ రోజు బంగారం కొని దాచుకుంటే అక్షయం అవుతుంది అని ఒక అటుతుంది అంటానే అలా ఇది అలాంటిది ఒక అపోహ ఉంది. ఆ రోజు దాచుకుంటే అది పెరగదు. ధనత్రయోదశి నాడు దానం చేయాలి. పెసరగింజంత బంగారం అన్నా దానం చేస్తే గుమ్మడికాయ ఎంత బంగారం వస్తుందని శాస్త్రం. ముద్గ ప్రమాణం లోకేస్మిన్ సువర్ణం యహ ప్రయచ్చతి శ్లోకమే ఉంది. ముద్గ అంటే పెసరి, పెసరప్పు ఉంటుంది కదా. పెసరగింజంత బంగారం ఆనోడు దానం చేస్తే కూష్మాండ ప్రతిమం తత్ర సువర్ణం లభ్యతే గుమ్మడికాయ ఎంత బంగారం వస్తుందని వాడికి. అంటే ఉద్దేశం ఏమిటి? అక్షయం అవుతుంది. ధనత్రయోదశి నాడు బంగారము వెండి ముఖ్యంగా ముత్యాలు ఒకటి చిన్న చాలు, ఇన్ని అవసరం లేదు. ముత్యాలు పగడాలు శక్తి ఉంటే వజ్రాలు లేదు రవ్వంత బంగారం వెండి ఇవి ఇచ్చి ఇవే కాకుండా పాలు పెరుగు వెన్న తేనె ఈ నాలుగు కలిపి ఇవ్వాలి. తెల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇంకా కాళ్లకు చెప్పులు పాదరక్ష అంట, పాదరక్షలు ఛత్రం గొడుగు ఈ వస్తువులతో ఇవ్వాలి. ఇలా దానం చేసిన వాడికి అఖండమైనటువంటి సంపద వస్తుంది. ఇంకా చేయవలసిన ధనత్రయోదశి నాడు శయ్య దానం చేయాలి. అంటే ఓ పరుపు ఉంటుంది బెడ్షీట్ లాంటివి అవి ఇంచి శక్తి ఉన్నవాడు మంచి మంచంతో ఇవ్వచ్చు. శయ్యాదానం చేస్తే శయ్యాదానం చేసిన వారు జీవితాంతం దంపతులుగానే ఆనందంగా ఉంటారు. అంటే వారి దాంపత్యం విచ్ఛిత్తి కాదు అని శాస్త్రం. ఇవల్ల శయ్యాదానం, వస్త్రదానం, సువర్ణదానం, ముక్త ముత్యాల దానం, పారు పెరుగు వెన్న ఈ ఐదు రకాల్లో మీ శక్తిని బట్టి ఆ రోజు దానం ఏ కొంచెం చేసినా అఖండం అవుతుంది. అలా దానాలు చేయండి. దానంలో ఉద్దేశం త్యాగమే కదా. నాకు వచ్చింది నేను దాచుకుంటాను కానీ నా దగ్గరికి పంచుతాను. ఇంత మంచి బుద్ధి తల్లి కలిగించాలి, కలిగిస్తుంది. అలా చేయండి, అభీష్టాన్ని పొందండి.